హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ల్యాప్టాప్ టాక్స్ హోప్ ఆల్ ఆఫ్టర్ ప్రిపేరింగ్ వెల్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపెడీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మనం ఈ వీడియోస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లెట్స్ బిగెన్ డిఆర్డిఓ నుంచి ఒక కొత్త రిక్రూట్మెంట్ వచ్చింది అది ఆర్గనైజేషన్ డిఆర్డిఓలో డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ లాబొరేటరీ పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి మనం ఈ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం అప్లై చేయాలి దీని యొక్క అఫీషియల్ వెబ్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఆర్డిఓ డాట్ డాట్ ఇన్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి మన ఈమెయిల్ ద్వారా మనం అప్లై చేయాలి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి పోస్ట్లు వచ్చేసి సిక్స్ ఉన్నాయి మన యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు కర్ణాటకలో చేయాలి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఈ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఈమెయిల్ మోడ్ అంటే మనం ఈ వెబ్సైట్లో లాగిన్ అయిపోయి ఒక అప్లికేషన్ ఉంది ఇందులో ఆ అప్లికేషన్ మనం ఫిల్ చేసి దాంతోపాటు మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ అతను అందులో నోటిఫికేషన్లో ఎంతవరకు అయితే ఇచ్చారో అన్ని అన్నీ డాక్యుమెంట్స్ని మనం తీసుకొని అన్ని డాక్యుమెంట్స్ని ఒక పీడిఎఫ్లో మనం అటాచ్ చేసి మనం మెయిల్ చేయాలన్నమాట ఆ మెయిల్ చేసిన తర్వాత మనకు షార్ట్ లిస్ట్ చేసేసి మనకి మళ్ళీ మెయిల్ రిప్లై ఇస్తారు ఇంటర్వ్యూ డేట్ ఇస్తారు ఇంటర్వ్యూ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది దీనికి ఎటువంటి ఫీజు ఉండదు మనం ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు దీన్ని అప్లై చేసుకోండి మనం ఇంటి దగ్గర నుంచే ఇంటర్వ్యూ అటెండ్ చేయొచ్చు ఆన్లైన్ మోడ్లో ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి ఓకే ఇది పోస్ట్లో వచ్చేసి చూడండి ఏ ఉన్నాయో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని చెప్పాం కదా మనం జూనియర్ రీసెర్చ్ ఫెలో జీరో వన్ ఇందులో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఫోర్ ఉన్నాయి దీన్ని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి బీఈబీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండి నెక్స్ట్ మనకి నెట్ కానీ గేట్ కానీ క్వాలిఫై అయి ఉండాలి అది ఒకటి లేదనుకోని మన ఎంటెక్ మెకానిక్ ఇంజనీరింగ్ చేసినా సరే ఈ పోస్టు జిఆర్ఎఫ్ వన్కి మనం అప్లై చేసుకోవచ్చు అలాగే జిఆర్ఎఫ్ టూలో కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఒకటి ఉంది ఇందులో మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి బిఈబీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చేసి అందులో మనం నెట్ గేట్ క్వాలిఫై ఉండాలి లేదనుకోండి మీరు ఎంటెక్ చే ఎంటెక్లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసి ఉండి లేకపోతే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ చేసి వాళ్ళని సరే అప్లై చేసే అప్లై చేయవచ్చు మీరు ఓన్లీ బీటెక్ చేస్తున్నట్లయితే మాటలో మనకు కంపల్సరీగా నెట్ గేట్ క్వాలిఫికేషన్ అవసరం లేదు మీరు ఎంటెక్ ఎంటెక్ ఉన్నట్లయితే మీకు నెట్ అనేది అవసరం ఉండదు అలాగే జేఆర్ఎఫ్ త్రీలో ఒక పోస్ట్ ఉంది దాని క్వాలిఫికేషన్ వచ్చేసి బిఈ బీటెక్ ఇన్ పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ अंड टेक्सटल इंजनी आर् टेक्सटल टेक्नोजी आर् टेक्स टेक्सटल कैमिस्ट्री आर्बर् सैंस वित् फस्टन वित् वाले नैट आर् गेट क्वालिफिकेसन अलाइ आर्म टेक् पॉलीमर सैंस टेक्नजी अंड टेक्सटल इंजनी अड्डल टेक्नजी टेक्सटल कैमिस्ट्री फैबर सैंस वित् फस्टिजन बोथ ग्राड्युएट अंडस्ट्राड्युएट और पाइंट మీరు ఓన్లీ బీటెక్ క్వాలిఫికేషన్ ఉంటే మనకు కంపల్సరిగా గేట్ కానీ నెట్ కానీ మనం క్వాలిఫై ఉండాలి లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఎంటెక్ చేసి ఉన్నట్టయితే మనకి గేట్ కానీ నెట్ మనకు అవసరం లేదు డైరెక్ట్ మీరు ఎంటెక్ ఎలిజిబిలిటీ ఎంటెక్ చేసి ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు ఇక్కడ అప్లై ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం హౌ టు అప్లై అన్నారు ఫస్ట్ మనం అప్లై ఎలా చేయాలి అప్లై చేసేది మనం డైరెక్ట్గా మన వెబ్సైట్లో లాగిన్ అయిపోయి ఒక అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మన ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ మొత్తం అండ్ గేట్ ఆర్ నెట్ స్కోర్ కార్డు ఉంటే ఆ స్కోర్ కార్డు మొత్తాన్ని ఒక సింగిల్ పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి మనం ఈ మెయిల్కి ఫార్వర్డ్ చేయాలి హెచ్ఆర్డీ అట్ ద రేట్ ఆఫ్ డెబెల్ డాట్ డిఆర్ఓడిఓ డాట్ ఇన్ మనకి మెయిల్ చేస్తే ఆ మెయిల్ వాళ్ళు రిసీవ్ చేసుకొని మొత్తం ఒక షార్ట్ లిస్ట్ చేస్తారు ఎవరైతే లిస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ షార్ట్ లిస్ట్ క్యాండి క్యాండిడేట్స్కి ఇమీడియట్గా మనకి మెయిల్ ద్వారా మనకి రిప్లై ఇస్తారు షార్ట్ లిస్ట్ అయినట్టు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా ఏముంటుంది వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి స్క్రీనింగ్ ఆఫ్ ది అప్లికేషన్ విల్ బి క్యారెడ్ అవుట్ బట్ డ్యూలీ కన్స్టిట్యూట స్క్రీనింగ్ కమిటీ షార్ట్ లిస్ట్ క్యానింగ్ విల్ బీ ఇంటర్వ్యూ త్రూ వెబ్ బేస్డ్ వీడియో కాన్ఫరెన్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే సెలక్షన్ ప్రొసెస్ ఎలా జరుగుతుంది ఇమీడియట్గా జాయిన్ అయిపోవడమే అయితే ఇవి టెంపరీ పోస్ట్లు అనమాట దీని యొక్క మినిమం మనకి మంత్లీ శాలరీ వచ్చేసి థర్టీ వన్ థౌజండ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం ఇందులో డిఆర్డిఓలో అది టెంపరీ అయినా సరే మనం వర్క్ చేస్తే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకుని మనం బయట కూడా జాబ్ తెచ్చుకోవచ్చు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ లేకపోతే మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు ఇన్ఫామ్ చేయండి ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి మనం వదిలేసేయండి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఆ సర్టిఫికేట్స్ పంపించడం వల్ల వీడియో కాన్ఫరెన్స్ జరగవచ్చు షార్ట్ లిస్ట్ అయితే మనకి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి అప్లై చేయండి అలాగే మన ఛానల్లో ఓన్లీ జాబ్ అప్డేట్స్ మాత్రమే కాకుండా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అర్ధ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ యొక్క అప్డేట్స్ మీరు పొందాలంటే ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్